నిజాంపేట మండల కేంద్రంలో భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నీలంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవటం జరిగిందన్నారు. నేటి యువత భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్, డివైఎఫ్ఐ కార్యదర్శి నీలం బాబు, ప్రవీణ్, నవీన్, ప్రకాష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి 114వ జయంతి నిజాంపేట మండలంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఏదైతే భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నేడు యువత తప్పుదోవ పడుతూ ఉంది. భగత్ సింగ్ స్ఫూర్తితోటి ముందుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించే విధంగా నేటి యువత ఆలోచన చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 114వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. నేటి యువత భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకొని దేశంలో జరుగుతున్న అరాచకాలపై తరిమికొట్టే విధంగా యువత తయారు కావాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. ఉరికొయ్యాలను ముద్దాడి మరీ బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టే విధంగా భగత్ సింగ్ తయారైనటువంటి జీవితం కాబట్టి యువత భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మనవి చేస్తూ ఉన్నాము.